నిన్నా పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాను తిరస్కరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే జోన్ కూడా నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే జోన్ ప్రత్యేక హోదా తిరస్కరించడమే కాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగు తీరుతుందని చెప్పి ప్రకటించారు. మన రాష్ట్ర ప్రయోజనాలకి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ద్రోహాన్ని తలపెట్టిన విషయాన్ని మరోసారి పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బీజేపీ తెలుగు గడ్డకి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఏకోన్ముఖంగా ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్ని సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికైనా ప్రత్యేక హోదా రైల్వే జోను సాధించుకోవాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోరాటంలో తెలుగుదేశం కూడా కలిసి రావాలి. అలా కాని ఎడల కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బీజేపీకి అంటగాగేటువంటి రెండు పార్టీల్ని కూడా క్షమించరని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి ఈ రెండు పార్టీల యొక్క వైఖరిని ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.